రెడ్డి కంగారు పడకు ఇది మన భాషయే డార్లింగ్ ఏం చేస్తున్నావమ్మా ఏదో ఒంటరిగా ఉన్నావా ఓకే ఓకే వచ్చేసాక సారీ ఏం కావాలి భాష ఈట్ మా ఆవిడ నా కూతురు ఇప్పుడు లేరు ప్రేమించి పెళ్లి చేసుకో ఆ విధంగా మా ఇంటి వాళ్ళకి దూరం అయ్యాం నాకు తను తనకి నేను అలా 2 సంవత్సరాలు మా ఇద్దరు గుర్తుగా నా కూతురు పుట్టింది కానీ దురదృష్టం దేవుడు మా ఆవిడని తీసుకెళ్ళిపోయాడు అప్పటి నుంచి నా కూతురే నాకు తోడయ్యింది కూతురికి తల్లి తండ్రి అన్ని నేనే అయ్యాను కూతురు పోసిన ఒళ్ళు నా జీవితం మళ్ళీ చిగురించింది కూతురికి నేను నాన్ననైతే తను నాకు అమ్మైంది ఇవాళ నా బర్త్డే అన్న సంగతే మర్చిపోయానరా నాకు గుర్తుందిగా yes please come thank you ఆ రోజు నా కూతురు కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం చూడగానే కనిపెట్టాను సంతోషంగా ఏంటని అడిగాను ఏంట్రా ఇంత సంతోషంగా ఉన్నావు రేపు నేను మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను సర్ప్రైజ్ ఆ నెక్స్ట్ డే ఆనందంగా ఆతృతతో ఇంటికొచ్చాను స్వప్న ఒరేయ్ స్వప్న సర్ప్రైజ్ స్వప్న ఎక్కడరా సర్ప్రైజ్ ఇస్తానని కనపడవేంట్రా ఎక్కడమ్మా స్వప్న ఎక్కడరా స్వప్న బ్లడ్ బ్లడ్ హాస్పిటల్ హాస్పిటల్ హెల్ప్
క్షమించు నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఈ విషయం నా ఫ్రెండ్స్ కి కూడా తెలుసు అతన్ని నీకు ఇంట్రడ్యూస్ చేసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను నా మనసులో మాట అతనికి చెప్పి ఇంటికి రమ్మని పిలిస్తే నేను ఆల్రెడీ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను మనది జస్ట్ ఫ్రెండ్షిప్ ఏ అన్నాడు రేపు నేను కాలేజీకి వెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ దీని గురించి అడుగుతారు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్న ఎలాంటి తప్పు చేయలేదు మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుడతాను ఐ లవ్ యూ నాన్న లవ్ యూ నేను మోసపోయాను అని ఒక్క ముక్క నాతో చెప్పినట్టయితే నా కూతుర్ని నేను వదర్చుండేవాణ్ణి నా కూతురు ఇప్పుడు చెప్పు నేను ఎవరి కోసం బతకాలి నేను సార్ నువ్వు సావడా కరెక్ట్ నా కథంతా చెప్పి నీకు బోరు కొట్టినట్టున్నాను అదే అదేం లేదు సారో ఎప్పుడు తిన్నావో ఏంటో మనం తెచ్చుకున్న బిర్యానీ తిందాం పద ఏదో ఒక రోజు అందరం గోడెక్కాల్సిన వాళ్ళమే ఏదో రోజు ఏంటన్నా రేపే కదా మనం గోడెక్కేది కరెక్ట్ కరెక్ట్ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెత్ రెడ్డి అన్న నీ కథ పూర్తిగా చెప్పలేదు నా కథ ఏముందన్న 3 కోట్లని సినిమా మొదలెట్టించినారు 6 కోట్లు చేసినారు ఒకే సినిమాతో నాశనం అయిపోయాను జీవితంలో మొట్టమొదటిసారిగా చచ్చిపోవాలనిపించింది రేపు తలుచుకుని భయపడుతున్నావా లేదన్నా నాకు ఈ పొద్దు అర్థమైంది మన మాదిరిలో చాలా మంది ఉన్నారని అయినా సావు అనేది లేకపోతే మన మాదిరిలో ఏం కావాలన్నా మనిషికి సావు ఉండాల్సిందే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు చూడు డెత్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఇన్ అవర్ లైఫ్ ఏందన్నా మనిషి పుట్టుకి సావు అనేది ఫ్రీ గిఫ్ట్ సావు గురించి ఎంత బాగా చెప్తున్నావన్నా ఏమైనా నీ బస్ ప్లాన్ అమోఘం అవునయ్యా బస్ అంటే గుర్తొచ్చింది నేను వెళ్ళి ఆ డ్రైవర్ దగ్గర బస్ సంగతి కనుక్కొని వస్తాను నువ్వు శుభ్రంగా తినేసి పడుకో అన్నా సముద్రం అంతా సారా అయితే నల రెగడంతా నల మందైతే నీకు ఓన్ బంగారు తల్లి వనాలు తింటున్నావా నాకు ఆగలేతుంది కొంచెం అన్నం దీనికి ఏం తక్కువ లేదు నిన్ను తగలయ్యా ఆ సామి చెప్పాడు ఈ సామి చెప్పాడని పొద్దు వద్దన్నా వినకుండా కొడుకు పుడతాడని ఇదిగో నలుగురు ఆడపిల్లని కనిపించావు మాట్లాడితే చాలు నారు పోస్తాడు నీరు పోయడా అంటావు పోతున్నాడు కదా కాకపోతే నాకు సారా నీది ఒక జన్మేనా సిగ్గు ఎగ్గు లేని జన్మ నా బతుకు నాశనం చేసి పడేసావు 24 గంటలు తాగి తాగి వస్తావు నీ జిమ్ అని పోను ఏ మహమ్మారి నేను తీసుకెళ్ళిపోదు ఎందుకు మింగు మాట్లాడతావు నువ్వు నేనేం చేస్తాను చూడు ఏం చేస్తావు ఏం చేస్తానా ఏంటే అన్నం పెట్టమంటే నా నిన్నేసి బూతులు తిడతావా నువ్వు నేను సత్యగ్రహం తెలియదా నా ఇల్లువేంట నీకు దూకుతా దూకుతా అన్న సవితి గాని దూకినా సవితి లేదని నువ్వు రోజు చెప్పే మాటే కదా ఆయన నువ్వు సత్య ఎంత బతికితే ఎంత ఎలా సొంత మొగుణ్ణి అంత మాట అంటావా నేను సత్యగా ఇంటి తిరిగిరాను సత్యంకి తిరిగే వస్తావు అయ్య బాబాయ్ వాన వచ్చేలా ఉందే గుడిగివా ఏంటి గొడుగు కావాలా గొడుగు వత్తన ఉండు సత్యవాడికి ఎంటేటి వానేటి 24 గంటలు సత్తాన్ సత్తాన్ని బెదిరిస్తా ఉంటాడు బంగారం లాంటి కుండను నాశనం చేసేసాడు ఇడు తల బద్దలైపోను కావడి కొయ్యేనో కుండలు మన్నేనో కనుకుంటే సత్యం ఇంతేనో ఇంతేనో మలేషు బాగున్నావా బాగానే మొన్ననే కాశీకెళ్ళి వచ్చా మంచి తావి తీసుకొచ్చా అది కట్టుకుంటే కవర్లు గ్యారంటీ ఆడపిల్లలేగా మగపిల్లలు మగపిల్లలు మళ్ళీ పక్కన వచ్చావా సంపేతారా రే